హైదరాబాద్ లోని వసుధా ఫార్మా కెమికల్స్ లో సంస్థ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది తాజా వివరాలు మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు ఇన్కమ్ దాడులు కొనసాగుతున్నాయి మొత్తం ముప్పై బృందాలుగా విడిపోయిన అధికారులు పలు కార్యాలయాలు సంస్థలు ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మనం ఎస్ఆర్ నగర్ లోని వసుదా ఫార్మా కెమికల్ ఇండస్ట్రీ దగ్గర ఉన్నాం ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉంది వీళ్ళది వసుదా ఫార్మా కెమికల్ లిమిటెడ్ ఫార్మా కార్పొరేట్ ఆఫీస్ ఉంది కార్పొరేట్ ఆఫీస్ లో ఉదయం కాసేపటి క్రితం నుంచి కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మనం విజువల్స్లో కూడా వాటిని చూడొచ్చు ఉదయమే నిన్న రాత్రి ఢిల్లీ నుంచి చేరుకున్న అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో ముప్పై ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు అధికారికంగా సమాచారం అవుతుంది ప్రధానంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో వీళ్ళు రిటర్న్స్లో వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏ కంపెనీలు అయితే సరైన ఆధారాలు సమర్పించడం పోవకపోవడంతో వాళ్ళ ఆ కంపెనీల పైన దాడులు కొనసాగుతున్నాయి గతంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినప్పటి నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతోనే ఈ దాడులు అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేస్తూ ఉంటారు ఇప్పటికే చాలామంది ఇట్ ఇట్లా హైదరాబాద్లో పలు ఫార్మా కంపెనీలకు కావచ్చు మనం చూడవచ్చు ఈ వాహనాల్లో మొత్తం రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు ఇక్కడికి వచ్చారు చాలా ఫార్మా కంపెనీలు కానీ ఫార్మా కంపెనీల పైన ప్రధానంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు ప్రధానంగా వీళ్ళు చెల్లించాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్టుగా మనకు అధికారిక సమాచారం అందుతుంది సో మొత్తం ముప్పై బృందాలు ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో పలు ఫార్మా కంపెనీలు కావచ్చు ఏదైతే సీఓల ఇళ్లలో కావచ్చు తర్వాత కార్పొరేట్ ఆఫీసుల్లో తర్వాత వాళ్ళకు సంబంధించిన ఇంకా మిగతా అధికారులు ఏదైతే ఉన్నతాధికారులు ఉంటారో ఆ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానమైన హార్డ్ డిస్క్లన్నీ కూడా వాళ్ళంతా కూడా చూసి ప్రధానమైన అవసరమైన హార్డ్ డిస్క్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎట్లా ఇప్పటివరకు ఎంత ఐటీ రిటర్న్స్ గత మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎంతవరకు ఐటీ రిటర్న్స్ వాళ్ళు పే చేశారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అట్లాగే వీళ్ళ కంపెనీకి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది వీళ్ళు అఫీషియల్గా చెల్లించవలసిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంటుంది వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించారు సో ఇట్లా ఇవన్నీ వివరాలన్నీ కూడా అన్ని సేకరిస్తున్నారు వీళ్ళ కంపెనీకి సంబంధించిన కావచ్చు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతుంది మొత్తం ముప్పై బృందాలుగా విడిపోయిన అధికారులు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే కంపెనీకి సంబంధించిన అధికారులు ఉంటారో కంపెనీకి సంబంధించిన సీఈఓలు కావచ్చు అట్లాగే చైర్మన్లు ఉంటారు వాళ్ళందరి ఇళ్లలో కూడా ప్రధానమైన సోదాలు చదువుతున్నాయి ఇప్పటివరకు ఉన్నటువంటి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం అంతా కూడా సుమారు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా తీసి ఎంత చెల్లించాలి ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది ఎంత ఎంత చెల్లించలేరు ఎంత పెండింగ్లో ఉంది ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రకమైన అయితే వీళ్ళ ఇన్కమ్ను ఇన్కమ్ను చూపెట్టకుండా చేస్తూ కొంచెం వరకే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా చెల్లిస్తున్నారు అనే అంశంపైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ దాడులు ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొనసాగే అవకాశం ఉంది ఫార్మా కంపెనీలు ఫార్మా కంపెనీలలో సో మధ్యాహ్నం వరకు అంటే ఎంత వరకు దాడులు చేస్తున్నారు తర్వాత హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది